Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో టీడీపీ మాజీ మంత్రిపై కేసు. ఈసారి ప్రత్తిపాటి పుల్లారావు వంతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో సహా మరో ముగ్గురిపై పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చిలకలూరుపేటలో ఓ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనను కులం పేరుతో దూషించారని, తనను నెట్టివేశారని మున్సిపల్ అధికారిని కోడిరేఖ సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ క్రింద కేసు నమోదైంది. చిలకలూరుపేటలో మంచినీటి చెరువు దగ్గర ఎన్టీఆర్ సుజలా ప్లాంట్ పునః ప్రారంభోత్సవం సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ సుజలా ప్లాంట్ పునః ప్రారంభోత్సవం చేయనున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ప్లాంట్ పునః ప్రారంభోత్సవానికి అనుమతి లేదని వారు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజలా ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. దీంతో ఈ ప్లాంట్ పునః ప్రారంభోత్సవానికి వెళ్లిన ప్రత్తిపాటి పుల్లారావును అడ్డుకోవడంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నాయకులు పోలీసుల మధ్య తోపులాట తొక్కేసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు నాయకులు కార్యకర్తలు గాయపడ్డారు. ఇక అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు తోపులాటలు ఘర్షణల మధ్య మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్లాంట్ లోపలికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో తనను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కులం పేరుతో దూషించారని, తనను పక్కకు నెట్టివేశారని మున్సిపల్ అధికారిని చేసిన ఫిర్యాదు మేరకు చిలకలూరుపేట అర్బన్ పోలీసులు మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ పిఏఓ యాక్ట్ 323, 354, 353, 506, 509 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా ప్రత్తిపాటి పుల్లారావు, A2గా మదన్మోహన్, A3గా బండారుపల్లి సత్యనారాయణ, A4గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, A5గా రాష్ట్ర టీడీపీ నాయకుడు కరీముల్లాల పేర్లు చేర్చారు పోలీసులు. చిలకలూరుపేటలో జరిగిన ఘటనపై మున్సిపల్ అధికారి సునీత మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన అనుచరులు తనను కారుతో గుద్దించే ప్రయత్నం చేశారని, ఎస్సీ మహిళ అయిన తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైనే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి విడదల రజని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, కావాలని తమపై తప్పుడు కేసులు పెట్టించారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడుతున్నారు.